ప్లేస్ చూసాము అది కోల్కతాలో ఒక దక్షిణ భాగంలో ఫస్ట్ చూసింది ప్రభుపాద్ యొక్క జన్మస్థలం ఆ తర్వాత ప్రభుపాద్ జలదూత ఎక్కింది ప్లేస్ అది మనం బ్రిడ్జ్ మీద నుంచి చూసాం అక్కడ జలదూత ఆగింది ప్రభుపాద్ అక్కడ షిప్ ఎక్కి వెళ్ళారు తర్వాత ఇప్పుడు మనం ఉత్తర కోల్కతాలో వెళ్తున్నాము అక్కడ మనము ప్రభుపాద్ వారి యొక్క ఇల్లు గౌర్ మహందే వాళ్ళు ఉంటున్న రెంటెడ్ హౌస్ అక్కడ మనం వెళ్తున్నాం అక్కడ నుంచి దగ్గరలో ప్రభుపాద్ వారు చిన్నప్పటి నుంచి రాధా గోవింద్ మందిరానికి వెళ్ళేవారు ఆ మందిరం కూడా వెళ్తాము ఆ రాధా గోవింద్ మందిరం ప్రభుపాద్ ఎంత ప్రియమైందంటే చిన్నప్పటి నుంచి రాధా గోవింద్ యొక్క విగ్రహం పట్ల ఎంతో ఆకర్షితులయ్యేవారు అందుకే ప్రభుపాద్ వారు మనము ఉదయం ఉన్న మందిరం కూడా ప్రభుపాద్ వారు కట్టిందే అందుకే అక్కడ కూడా విగ్రహాల పేరు రాధా గోవింద్ అని పెట్టారు ప్రభుపాద్ ఆ తర్వాత మనము బాగ్ బజార్ మందిరానికి వెళ్తాము అక్కడ శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కట్టింది గౌడియ మఠ ఆ టెంపుల్కి వెళ్తాము అక్కడే శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ప్రభుపాద్ చెప్తారు ఈ మందిరం అంతా మార్బల్ తయారైంది భక్తులందరూ దీని వల్ల గొడవ చేసుకుంటున్నారు అందుకే దీనికంటే బెస్ట్ మీరు ఈ మార్బల్ అంతా అమ్మేసి ఆ వచ్చే డబ్బులతో పుస్తకాలు ప్రింట్ చేసి ప్రచారం చేయమని చెప్తారు మాట ఫస్ట్ టైం వెనెవర్ యూ గెట్ మనీ ప్రింట్ బుక్స్ అని ప్రభుపాద్ చెప్తారు అక్కడ చూసిన తర్వాత అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ సంబంధించింది తర్వాత చైతన్య లీల తర్వాత అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అక్కడ ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ స్థాపిస్తారు ఉల్తాదంగా సారీ బాగోదర్ మరి ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ కింద బాగోదర్ ఉల్తాదంగా చెప్తారు